హాయ్, అందరికీ నమస్తే అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఆయుర్వేదిక్ చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసులో పిల్లలకి కూడా తల వెంట్రుకలు మెరిసిపోవడం జరుగుతుంది. అంటే 30 సంవత్సరాల నుంచి కింద వయసు పిల్లలకు, మగవారైనా సరే ఆడవారైనా సరే, వాళ్ళకి తల వెంట్రుకలు మెరిసిపోతున్నాయండి. దాని గురించి అని చెప్పి, మీకు నల్ల నువ్వుల గురించి తెలుసు కదా, అవి తల వెంట్రుకలు నల్లబడడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. నల్ల నువ్వులు ఇంకా పాత బెల్లం ఉంటుంది కదండి, బాలింతరాలకు పెడతారు కదా పాత బెల్లం, దానిని పౌడర్ చేసుకుని, నల్ల నువ్వులను కూడా పౌడర్ చేసుకుని, అవి రెండు మిక్సీలో పౌడర్ చేసి ముద్దలా చేసుకోవాలండి. ఒక గోళీ అంత తయారు చేసుకుని సాయంత్రం పడుకునేటప్పుడు, అంటే భోజనం అవి చేశాక పడుకునేటప్పుడు డైలీ ఒకటి తీసుకుంటే మీకు 15 డేస్లో జుట్టు రంగు మారుతుందండి. అంటే ఫస్ట్ రెడ్ కలర్ వస్తుంది, తర్వాత బ్లాక్ కలర్ మారుతుందండి. కంపల్సరీగా 4 రోజుల్లో అయితే బ్లాక్ కలర్కి వస్తుంది జుట్టు. మీరు ఇది కంపల్సరీగా ఇలా నువ్వుల ఉండలు తీసుకుని డైలీ ఒక్కటి సరిపోతుందండి నైట్ పడుకునేటప్పుడు. కంపల్సరీగా తీసుకుని జుట్టుని నల్లగా అవడానికి ట్రై చేయండి. మీకు ఇది సక్సెస్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, సక్సెస్ అయితేనే చేయండి, ఎందుకంటే నేను 2004లోనే ఇది ట్రై చేశానండి. మా రిలేటివ్స్లో ఇద్దరికి బ్లాక్ హెయిర్గా మారింది. అలా అని వయసు అయిపోయిన వారికి వచ్చే మెరుపు ఉన్న వాళ్ళకి మాత్రం వాడిన ప్రయోజనం ఉండదండి, ఎందుకంటే నేను చెప్పింది బాల మెరుపుకు మాత్రమే. తప్పనిసరిగా అందరూ చిన్నపిల్లలకు హెన్నా అవి వాడుతున్నారు కదండి, గోరింటాకు హెన్నా అలాంటివన్నీ వాడుతున్నారు, అలాంటివన్నీ చేయడం మానేసి ఇవి 15 డేస్ ట్రై చేయండి. అంటే ఒక్కొక్కరు బాడీకి ఒక్కొక్క టైం పడుతుంది కదా, అలా 4 రోజుల్లో కంపల్సరీగా మారుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేసామండి, నెక్స్ట్ టైం నుంచి నేను మీకు వివరంగా అన్నీ చేసి చూపిస్తానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ను కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి.